नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ఇంటి నిర్మాణానికి కావాల్సిన జాబితాలో తప్పకుండా ఉండేవి ఇసుక, సిమెంట్, కాంక్రీట్. ఈ నిర్మాణ సామాగ్రి లేకుండా విల్లా నిర్మాణం అసాధ్యమని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్ సమీపంలోని శ్రీశైలం హైవేలో విల్లాలను డెవలప్ చేస్తోంది మ్యాక్ ప్రాజెక్ట్స్. బేస్మెంట్ మినహా మరెక్కడా ఇసుక, సిమెంట్, కాంక్రీట్ వాడకుండా కెనడియన్ వుడ్ సహకారంతో హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టును ప్రారంభించి సరికొత్త చరిత్ర సృష్టించింది మ్యాక్ ప్రాజెక్ట్స్. చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక స్పెషాలిటీని జోడించడం మ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకంగా చెప్పొచ్చు. అన్ని ఎమినిటీస్తో కస్టమర్లు నచ్చే మెచ్చే నిర్మాణాలను చేపడుతూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే వేగంగా దూసుకుపోతోంది ఈ సంస్థ. కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు ప్రజలు ఇష్టపడుతుండటంతో హైదరాబాద్ నగరానికి సమీపంలోని మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో 250 ఎకరాల్లో బీటీఆర్ గ్రీన్స్ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది మ్యాక్ ప్రాజెక్ట్స్. తాజాగా ఈ ప్రాజెక్టులో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టును ప్రారంభించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సంస్థ. విదేశీ మార్కెట్లలో అటవీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కెనడియన్ వుడ్ సహకారంతో హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టుకు మ్యాక్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టింది. అన్ని రకాల లగ్జరీ ఎమినిటీస్తో 300కు పైగా ప్రీమియం విల్లాలను డెవలప్ చేయనుంది ఈ సంస్థ. ఇందులో భాగంగా హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టును మ్యాక్ ప్రాజెక్ట్స్ లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కెనడా మంత్రి, భారత్లో కెనడా హైకమిషనర్ ఆండ్రూ స్మిత్, కెనడియన్ వుడ్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్లు పాల్గొన్నారు. మ్యాక్ ప్రాజెక్ట్స్లో వుడెన్ విల్లా కొత్త కాన్సెప్ట్ తోటి, వినూతనమైన కాన్సెప్ట్ తోటి హిజ్ ఎక్సలెన్సీ నాసిర్ అలీఖాన్ కొత్తగా ప్రపోజ్ చేసుకొని కెనేడియన్ వుడ్స్ తోటి వాళ్ళు కెనడా నుండి వుడ్ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ కొత్తగా ఒక మొత్తం విల్లా కడుతుంది. దీనికి నిజంగా ఇవాళ హిజ్ ఎక్సలెన్సీ మినిస్టర్ ఫర్ కమర్షియల్స్ కెనడా నుండి వచ్చి దీనికి గ్రేస్ చేసినందుకు నాకు చాలా సంతోషం. అందున దీనికి ఏంటంటే రాబోయే తరాలు, రాబోయే జనరేషన్స్కి డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వచ్చి అందరు యాక్సెప్ట్ చేస్తే అంటే ఏమవుతుంది, మనం ఒక ఇల్లు కట్టుకోవడం మినిమం 3 ఏళ్ళు పడుతుంది ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్స్, మనకున్న అవైలబిలిటీ, మనకున్న ఫెసిలిటీస్కి. వేరేజ్ వీలైతే 6 నెలల్లో ఫినిష్ చేస్తారు కాబట్టి వచ్చే తరాలు కూడా, పిల్లలు కూడా డెఫినెట్ వుడెన్ హౌసెస్ ఇష్టపడతారు. ఆ కాన్సెప్ట్ డెఫినెట్గా వస్తుంది అని చెప్పి మనం అందరం ఎంకరేజ్ చేయాలని చెప్పి కెనడియన్ వుడ్ కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇవాళ కెనడా మినిస్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు నాసిర్ అలీఖాన్తో కలిసి ఇక్కడ 100% ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి తీసుకొస్తామన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. We're very committed here. The Trade Commissioner Service, the High Commissioner of Canada in India is very committed to partner with Canadian Wood on the successful conclusion of the Canadian Wood Villa project here at BTR Gardens by MAC Projects. Canadian Wood is a government-funded organization whose role it is to promote the use of Canadian wood around the world. And so the commitment is here with Mr. Pranesh Chibbar to promote Canadian wood. And so we're here today to help celebrate the launch of this Canadian Wood Villa project. 2022 నాటికి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి కానుందని కెనడియన్ వుడ్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్ తెలిపారు. కెనడా నుంచి దిగుమతయ్యే వుడ్తో విల్లాలను నిర్మిస్తున్నట్లు పేరెన్నికగిన ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణులు ఈ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుకింగ్స్ అనుగుణంగా విల్లాల నిర్మాణం కొనసాగుతుందని, ఒక ఇంటి నిర్మాణానికి 6 నెలల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. And this Canadian Wood Villa is going to be completed in under 6 months from now, and you can come back here and join us in the celebrations of the inauguration of the first Canadian Wood Villa in Hyderabad at BTR Greens. హైదరాబాద్ లోని తొలి ప్రీమియం కెనడియన్ వుడ్ విల్లా ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్నట్లు మ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. కాంక్రీట్, స్టీల్ తో పోలిస్తే వుడ్ తో నిర్మించే విల్లాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా
వేడి చలిని తట్టుకోవడంలో కాంక్రీట్ కంటే 15 రెట్లు, స్టీల్ కంటే 400 రెట్లు మెరుగైన ఇన్సులేటర్ గా కలప పనిచేస్తుందని ఆయన తెలిపారు. కెనడియన్ వుడ్ విచ్ ఇస్ FII గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, వి ఆర్ వర్కింగ్ టుగెదర్, దే హావ్ నో ఇన్వెస్టెడ్ ఇన్ అ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. So wood, we are using wood as a house material for building because wood is a sustainable product. Wood is eco-friendly, biodegradable, recyclable, reusable and carbon negative. And the other advantage, see, India has more problems than thing. The other problems in India are, you know, India we use water for curing and shortage of water in India. We have 4% of world water and about 18% of world population. And other problem in India is sand. We use a lot of sand in concrete construction. So India has a very serious problem with water and sand. That's the reason we are looking at sustainable wood housing. And hopefully we have a lot of inquiries, we have a lot of demand. But the only challenge for us right now is getting material from Canada and also manpower. Luckily, we have very good partnership with the government of British Columbia. They are supplying us with the material and also they are working on the manpower. Wood villas nu kevalam 6 nelala vyavadhilone nirmistamani Max Projects velladinchindi. Customerlanu graphics tho tikamaka pettakunda undenduku vache edadi January natike model house nirmananni poorthi chestamani Max Projects MD Dr. Nawab Mir Nasir Ali Khan chepparu. కొలంబియా ప్రభుత్వం నుంచి అత్యుత్తమమైనదిగా ధృవీకరించబడిన కలపతో ఈ నిర్మాణాలను చేపడతామని, మోడల్ హౌస్ను వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ శైలిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ శైలి నిర్మాణం అనేది ఉత్తర అమెరికాలోని విల్లా నిర్మాణాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన వివరించారు. దిస్ ప్రాజెక్ట్ విల్ బి రెడీ బై ఇన్ అనదర్ 3 మంత్స్. విల్ హోప్ఫుల్లీ మీట్ అగైన్ వెన్ ద విల్లా ఇస్ రెడీ. ఇట్ టేక్స్ జస్ట్ లెస్ దెన్ 6 మంత్స్ టు బిల్డ్ దిస్ హౌస్. దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్. And it's dry construction, so you know, no water, no sand, like I said. So hopefully we'll see you again after a couple of months. Costing, actually it'll be a little more expensive in the, to begin with, because wood is expensive and it's being imported. But the advantage is in the long term it'll be a lot of saving, you know, because you use less electricity for cooling and heating, because wood is very good with the weather. So probably it'll be about 50% more in terms of cost. But if more people get into construction, I think cost will come down. And if the government gives incentive, then it'll be very, very affordable. If the government of state government and central government gives us incentives of what we are requesting, not to us, we don't need any incentives for us, we are requesting for the end user, for the buyer. So once the incentives are given, it'll be affordable for the buyer. కెనడియన్ వుడ్ విల్లాల నిర్మాణం కోసం ఇప్పటికే 100 సంఖ్యలో స్థానిక యువతకు వర్క్షాప్తో పాటు ఇతర పద్ధతుల ద్వారా శిక్షణ అందించామని మ్యాక్ ప్రాజెక్ట్స్ తెలిపింది. విల్లాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతను నెస్కోకు అప్పగించామని వెల్లడించింది. See, we have total provision to build 1,000 villas here. We have already built 330. We still have a provision to build 700, which is will be custom built. It will be designed and built as per the requirement of the client. So this will not be ready to move in. It is a custom built villa. We have a provision to build about 700. We have taken land in Mac Projects, which used to be earlier a factory manufacturing Levi's jeans. So we have taken that. We can build about 100 villas in that area. So that's one area we are looking at to develop custom built wood houses, sustainable wood houses. See, customers, the only thing I want to tell him, the customers, is we have to give a better world to our next generation. You know, there's a the problem is there are floods in some countries, there are droughts in some countries, there is where temperature rising, sea level rising. These are causing a lot of problems for a lot of people. So in the interest of climate change, India is a signatory to Paris Accord and we are have a binding. Now it's a non-binding, but we have to adhere to some of the things. So I think apart from just the cost and other benefits, we need to give a better world to our next generation. Every building has to be maintained, if wood or concrete or any other material, it has to be maintained. So we are going to we have a partner, local partner called Nesca Homes, who's our construction partner. They have expertise in maintenance also, so they are going to be available for us for maintenance of the house after construction. Hyderabad paralone wood villas hub ga marutundani, దీనికి తమ సంస్థ శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని న్యాక్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఈ తరహా నిర్మాణాలతో సమయం వ్యయం ఆదాతో పాటు భవన నిర్మాణ ప్రక్రియ అత్యుత్తమ నాణ్యతతో వేగంగా పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల టెక్నికల్ మెటీరియల్ సహాయాన్ని కెనడియన్ వుడ్ అందిస్తుందని వెల్లడించింది. ఇక ఈ
వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ ఎనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం చూస్తే కనుక నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. నిఫ్టీ ఇంచుమించి 350 పాయింట్ల వరకు లాభపడి ఇంచుమించి వారాంతరపు గరిష్ట స్థాయి దగ్గర క్లోజ్ అయింది. కానీ నిఫ్టీ చూస్తే కనుక 18,000 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ని మార్కెట్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. షార్ట్ టర్మ్లో గత 3 వారాలుగా చూస్తే కనుక 18,000 స్థాయిని మార్కెట్ అధిగమించలేకపోతుంది. మార్కెట్ కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి మళ్ళీ న్యూ హైస్లోకి అలాగే ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 18,000 లెవెల్స్ని స్ట్రాంగ్గా బ్రేక్ అవుతే అప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక న్యూ హైస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. ఈ వారం మనకి బాగా బుల్లిష్గా ఉన్న సెగ్మెంట్ ఐటీ. రిజల్ట్స్ సీజన్ బిగిన్ అయింది, రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా ఐటీ స్టాక్స్లో కూడా ఒక ఇంచుమించు 1500 పాయింట్ల వరకు ఒక 5% వరకు పెరిగింది. సో నెక్స్ట్ మూమెంట్ అనేది ఈ ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి వచ్చే రిజల్ట్స్ బట్టి ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ బాగా రికవర్ అయిన ఇండెక్స్ చూస్తే కనుక మనకి ఆటో స్టాక్స్ చూస్తే ఇంచుమించు 5% వరకు పెరిగాయి. ఇందులో మనకి హీరో హోండా, బజాజ్, మారుతి, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొంచెం రికవర్ అయినాయి. ఇందులో మనకి కొంచెం బెటర్ బెట్ హీరో హోండా, బజాజ్ ఆటో ఈ రెండు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి మిగతా 3 ముఖ్యమైన సెక్టార్స్ చూస్తే కనుక 1 ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్స్ ఈ 3 కొంచెం ఒక స్వల్ప వీక్నెస్ తోటి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో అలాగే మార్కెట్లో ఒకసారి చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ గత 2 నెలలుగా ఇంచుమించు 7-8 వారాలుగా క్రూడ్ ఆయిల్ కూడా ఇంచుమించు $62 దగ్గర నుంచి ఆల్మోస్ట్ $80 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరగటం మనం చూసాం. ఆల్మోస్ట్ ఒక మేజర్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ $80 కనుక బ్రీచ్ అయ్యి ఫర్దర్గా స్ట్రాంగ్ ఉంటే కనుక మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం ఈ వారం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 1 అపోలో టైర్స్. టైర్ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం కన్సాలిడేషన్ అవుతూ వస్తున్నాయి గత కొన్ని వారాలుగా. ఇందులో చూస్తే కనుక అపోలో టైర్స్ ఇంచుమించు 230 రూపాయల్లో ఉంది ఒక చిన్న కరెక్షన్లో. ఒకవేళ మార్కెట్లో ఈ వారం కనుక కరెక్షన్ వస్తే మైట్ బి 215-220 లెవెల్స్లో అపోలో టైర్స్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి సీసీఎల్ ప్రోడక్ట్స్ ఈ కాఫీ ఎఫ్ఎంసీజీ కంపెనీ చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయింది, 412 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ 400 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఇంచుమించు సపోర్ట్ లెవెల్స్కి వస్తే కనుక సీసీఎల్ ప్రోడక్ట్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఏరీస్ లైఫ్ సైన్సెస్ ఇంచుమించు 780 రూపాయల్లో క్లోజ్ అయింది. ఒక చిన్న కరెక్షన్లో ఏరీస్ లైఫ్ సైన్సెస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే బిర్లా కార్పొరేషన్ ఈ స్టాక్ ఇంచుమించు 1380 రూపాయల్లో క్లోజ్ అయింది. సిమెంట్ మేజర్ కంపెనీ బిర్లా కార్పొరేషన్, బిర్లా కార్పొరేషన్ కూడా ఒక చిన్న కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్స్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ మనం చూసినట్లయితే ఈ మార్కెట్ అనేది ఇండియాలో బై ఆన్ డిప్స్ మార్కెట్, సెల్ ఆన్ ర్యాలీ మార్కెట్ కింద మనం చూస్తున్నాం. అందువల్ల మార్కెట్లో ఎటువంటి డిప్ వచ్చినా కూడా ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవడానికి, స్టాక్స్ కొనడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్ హై డెఫినేషన్ పారామీటర్స్ మనం చూసినట్లయితే మార్కెట్కి కావాల్సిన సానుకూలమైనటువంటి మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అన్ని చాలా పాజిటివ్గా ఉండటం జరిగింది. అంతేకాకుండా మనకి ఈ వచ్చే వారం నుంచి మనకి రిజల్ట్స్ సీజన్ అనేది రాబోతుంది. సో రిజల్ట్స్ ఏ రకంగా రాబోతున్నాయో ఆ రిజల్ట్స్ మార్కెట్ ని రానున్న రోజుల్లో నిర్దేశించబోతుంది. మా యొక్క అంచనా ప్రకారం మనం చూసినట్లయితే రిజల్ట్స్ చాలా పాజిటివ్ గా రావడానికి, అంతేకాకుండా ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో అందువల్ల ఇన్వెస్టర్స్ క్వాలిటీ కంపెనీస్ లో ఉండడానికి ట్రై చేయండి. మార్కెట్ లో ఎటువంటి డిప్ వచ్చినా కూడా తిరిగి అటువంటి కంపెనీస్ ని అక్యుములేట్ చేసుకుంటా, పోర్ట్ఫోలియోని రీఅడ్జస్ట్ చేసుకుంటా ఉండటం మంచిది. సెక్టోరల్ పరంగా చూసినట్లయితే మనం ఐటీ సెక్టర్ లో ప్రధాన స్టాక్స్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా, అంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ, నెక్స్ట్ కొన్ని మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో కూడా అంటే లైక్ టెక్ మహీంద్ర ఇటువంటి స్టాక్స్ లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా కూడా ఇన్వెస్టర్స్ ఐటీ ప్యాక్ ని చాలా దగ్గరగా చూస్తూ ఐటీ స్టాక్స్ ని అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాకుండా ఆటోలో ప్రస్తుతం మనం రానున్న రోజుల్లో ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆటో నెంబర్స్ ప్రస్తుతానికి మనం చూసినట్లయితే నిన్న మహీంద్ర అండ్ మహీంద్ర లాంచ్ చేయబోతున్నటువంటి ఎక్స్యూవీ యొక్క మోడల్ కి నియర్లీ హాఫ్ అన్ అవర్ లోనే మోర్ దాన్ 25,000
బుకింగ్స్ రావడం జరిగింది. అంత ఎగ్జూబరెన్స్ ప్రస్తుతం ఆటోలో కూడా ఉంది. అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఆటో సెక్టర్ లో కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి. అది చిప్స్ షార్టేజ్ మూలాన మరియు ప్రస్తుతం ఈ లాక్డౌన్ కండిషన్స్ ద్వారా ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవటం జరుగుతుంది. సో అందువల్ల ఇటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఆటో రంగం ఆటో యాంజలరీ స్టాక్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి. అందువల్ల ఆటో సెక్టర్ లో కూడా ఇన్వెస్టర్స్ చూడాల్సిన అంశం కింద మనం చూస్తాం. ప్రధానంగా ఆటో షేర్స్ కనుక చూస్తే కనుక మారుతి కానీ మహేంద్ర అండ్ మహేంద్ర కానీ ట్రాక్టర్ సేల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవటం జరిగింది. సో ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్ ఇటువంటి స్టాక్స్ లో ఎటువంటి డిప్ వచ్చిన ఇన్వెస్టర్స్ కొనొచ్చు. మనం గత కొంతకాలంగా మనం భారత్ సీడ్స్ ని అడ్వైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ స్టాక్ కూడా 80 రూపీస్ లోనే ఉంది. ఈ స్టాక్ లో గనక ఇన్వెస్టర్స్ ప్రస్తుత టైంలో గనక అక్యుములేట్ చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ కంపెనీ మారుతి యొక్క అసోసియేట్ కంపెనీగా ఉంది. మారుతికి నియర్లీ 28% ఈ కంపెనీలో ఉండటం జరిగింది. సో ఇన్వెస్టర్స్ భారత్ సీడ్స్ లో ప్రస్తుత లెవెల్లో గనక అక్యుములేట్ చేసుకుంటే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మనం గమనిస్తే ఈ వీక్ మనకు కొంచెం మార్నింగ్ మండే ట్యూస్డే కొద్దిగా 1 డే పాజిటివ్ 100 పాయింట్స్ అండ్ అనదర్ డే నెగిటివ్ 100 పాయింట్స్ మనకు ట్రేడ్ అవడం చూసాం. సో లాస్ట్ 3 డేస్ నుంచి ఒక కన్సల్టేషన్ జోన్ నుంచి మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం అండి నిఫ్టీ పరంగా. సో మన నిఫ్టీ చూసుకుంటే మాత్రం నిన్న మనకి మంచి ఒక డోజీ క్యాండిల్ ఈవెంట్ క్యాండిల్ లాంటి ఫార్మేషన్ ఉంది. బట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో నిఫ్టీ 17,947, సో దాన్ని ఇంకా అధిగమించలేకపోయింది. సో నిన్న ఒకరోజు చూసుకుంటే 17,941 దాకా హయ్యర్ సైడ్ రావడం చూసాం. మేబీ నిఫ్టీ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వీక్ కి నిఫ్టీ కొద్దిగా కాషియస్ ఉన్నామని చెప్తానండి. హయ్యర్ సైడ్ ఎవరైనా లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం 17,947 ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే లాంగ్ బిల్డప్ చేయాలి. అక్కడ నుంచి అన్చార్టెడ్ జోన్ ఉంటుంది కాబట్టి సైకాలజీ లెవెల్స్ ఉంటాయి. సో మేబీ అక్కడ నుంచి 18,072 అండ్ 18,150 దాకా వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ 1 వీక్ లో కనిపిస్తుంది కాబట్టి సో మనకి నిఫ్టీ కొద్దిగా కాషియస్ ఉండమని చెప్తాను. సో డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి 2 డేస్ లో ఎక్స్పైరీ డే రూల్ లో చూసుకుంటే 17,763. సో ఇన్ కేస్ అక్కడికి వస్తే మాత్రం ఎవరైనా షార్ట్ బిల్డప్ తీసుకోమంటాను. డౌన్ సైడ్ మనకి 20 DMA బార్ వాల్యూ 17,597. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ కి చూసుకుంటే మాత్రం రేంజ్ చూసుకుంటే మాత్రం 17,597 నుంచి 18,072 వరకు ఈ 475 పాయింట్స్ సబ్రేషన్స్ లో ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. ఎవరైనా లాంగ్ బిల్డప్ చేయాలి అనుకుంటే డౌన్ సైడ్ లో మాత్రం 17,597 వచ్చినప్పుడు మాత్రం లాంగ్ బిల్డప్ చేయమంటాను. అదర్వైజ్ 17,942 ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ ఈ మధ్యలో కొంచెం నో ట్రేడింగ్ జోన్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ అనేది చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం సిమిలర్ ప్యాటర్న్ ఉంది. బట్ ప్రీవియస్ హైని ఏదైతే ఉందో 38,112 దాన్ని ఇంకా అధిగమించలేకపోతుంది. ఫ్రైడే లో చూసుకుంటే మాత్రం ఇది కూడా ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అవడం చూసాం. మేబీ దీనికి నెక్స్ట్ వీక్ సపోర్ట్ పాయింట్ చూసుకుంటే మాత్రం 37,674 దగ్గర ఒక కీలకమైన సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ ఈవెన్ చేస్తే మాత్రం 37,395 దాకా వచ్చే ఆస్కారం డౌన్ సైడ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ చూస్తుంటే మాత్రం 38,112 ని బ్రేక్ ఈవెన్ ఇస్తేనే నెక్స్ట్ లెగ్ ర్యాలీ అనేది 38,377 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 37,397 నుంచి 38,377. సో ఈ 900 పాయింట్స్ అబ్రేషన్ ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీ నెక్స్ట్ వీక్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం ఐఏఎస్ మంచి బ్రేక్అౌట్ వచ్చిందని, కొంత రోజుల నుంచి కన్సల్టేషన్ అయ్యే స్టాక్ ని 666 దగ్గర మంచి బ్రేక్అౌట్ వచ్చింది. ఫ్రైడే రోజు క్లోజింగ్ తీసుకుంటే 695 దగ్గర క్లోజ్ అయింది. మేబీ స్టాక్ ని 666 వరకు బయింగ్ అప్పుడు తీసుకుంటే హయ్యర్ సైడ్ మన టార్గెట్ 722 అండ్ 740 దాకా వెళ్ళే ఆస్కారం నిఫ్టీ నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. కాబట్టి ఐఏఎక్స్ ని ఒక బయింగ్ ఓపెన్ తీసుకోమని చెప్తాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 658. ఐటీ స్పేస్ లో టెక్నాలజీ స్పేస్ లో విప్రో మంచి కన్సల్టేషన్ అయ్యి దాన్ని కూడా బ్రేక్ ఏమని ఇచ్చింది. సో 661 దగ్గర క్లోజ్ అయింది. మేబీ 648 వరకు దీన్ని బయింగ్ ఓపెన్ తీసుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ 684 అండ్ 706 వరకు దీన్ని హయ్యర్ సైడ్ టార్గెట్స్ ఉన్నాయి. కాబట్టి మేబీ 642 అనేది స్ట్రిక్ట్లీ గా స్టాప్ లాస్ పెట్టుకుని దీన్ని కూడా బయింగ్ ఓపెన్ తీసుకోమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.